నా మాట ఏం కొత్త కాదు మీకు. నా 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఇట్లా మీ కళ్ళ ముందు కదలాడుతుంటుంది. ఇప్పటికీ ఎప్పుడైనా గూగుల్లోనో అక్కడిక్కడ కొడితే ఈటలా అంటే ఇంత వస్తుంది. నేను ఎవరి వైపు ఉంటా, ఎటువైపు ఉంటా, ఎప్పుడు స్పందిస్తా, ఎట్లా స్పందిస్తా అనే దాంట్లో క్లారిటీ సంపూర్ణంగా ఉంది. మొన్ననే ఒక 60 రోజులుగా హైదరాబాద్లో చెరువుల పక్క పంటి 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఏ మూసినది పక్క పంటి, ఈ చైతన్యపురి కాలనీ ఎవరైనా అనుకుంటారా ఇది బఫర్ జోన్లో ఉంటుందని, ఎవరైనా అనుకుంటారా ఇది ఎఫ్టీఎల్లో ఉంటుందని చెప్పండి. ఎప్పుడో పనిగిరి కాలనీ, మారుతి నగర్, మారుతి న్యూ నగర్, చైతన్యపురి, ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం మా చిన్నప్పుడు వెలిసినటువంటి కాలనీలు ఇవి. ఇవాళ గా కాలనీ దగ్గరకు వచ్చి ఆర్బిఎక్స్ రివర్ బెడ్ ఎక్స్ అని పెట్టిపోతాను. మేము అన్నాం అన్ని పీకి పడతా నా కొడుకు అని చెప్పడం. ఏమనుకుంటున్నాను నువ్వు, నీ అబ్బాయి జాగిరి అనుకుంటున్నావా అంటే, ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులుగా ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏమైనా ఫెసిలిటీస్ కల్పించడం చూసినాం కానీ, ప్రజల కింద ఇల్లు లేనివాళ్ళకి ఇల్లు కట్టించే చూసినాం కానీ, గూడు చెల్ల కొట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. మీరు నమ్మరు, చాలామంది టీవీలల్లా వచ్చేది చాలా తక్కువ మేనేజ్ చేస్తున్నాం కానీ కొన్ని వేల ఇళ్ళకు నోటీసులు ఇచ్చారు. వేల ఇళ్ళు శనివారం ఆదివారం వచ్చిందంటే ఎక్కడికి వస్తాయి బుల్డోజర్లు, ఎక్కడికి అడుగు పెడతారు పోలీసు వాళ్ళు, ఎవరి ఇల్లు కూలగొడతారని చెప్పి బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ పరిశ్రమల గొడవలకు ఈ ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేవు. ఇలా కోర్టు అంత సీరియస్గా స్పందించి ఏమనుకుంటున్నావు, నీ తాత జాగిరి అనుకుంటున్నావా, నీకు చట్టం సిస్టమ్ ఉందనే విషయం అర్థమవుతుందా? చివరికి ముఖ్యమంత్రులు అనలేక ప్రభుత్వం అనలేక ప్రభుత్వ ఆదేశాలతో పనిచేస్తున్నటువంటి హైడ్రా కమిషన్ కానీ రెవెన్యూ ఉద్యోగులు కానీ ఏమన్నారు మీరు చూసారు? చిప్పకూడు తింటారని చెప్పి, చిప్పకూడు మీరు ఎక్కువ చేస్తే చిప్పకూడు తింటారని చెప్పి జైలు పంపిస్తా అని చెప్పింది. అట్లా 60 రోజులుగా మీరు నమ్మరు, నా రోజు పని పొద్దున 7 గంటలకు 8 గంటలకు బయలుదేరాలి, చెర్ల పక్క పంట ఉన్నటువంటి బస్తీలు తిరగాలి, వాళ్ళు ఓదార్చే పనిచేయాలి. 50 ఏళ్ల క్రితం ఏ ప్రభుత్వ భూములలో అయితే ఆనాడు పట్టాలు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకు నోటీసులు అయితే ఓదార్చాలి. ఇవాళ చిన్న చిన్న నౌకరు చేసుకొని అప్పటికి గింత ధర ఎక్కడిది ఇక్కడ పడే ఈ వెనుక మేము రామేణ సాప్ బాగా ఎదుర్కొంటుంది. 5 రూపాయల గజం ఇది వెనుకకు డిపో వెనుక 5 రూపాయల గజం చూసినాం మేము. ఇలా పిఎన్టీ కాలనీ 5 రూపాయల గజం ఉండే, అంటే గప్పుడు కొనుక్కున్నాం, గానాడు 5 రూపాయల గజం చొప్పున కొనుక్కొని ఆ డబ్బులకు కూడా అప్పుడు ఉన్న జీతం చాలా తక్కువ కాబట్టి నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టుకుని ఇలా ఇల్లు కట్టుకుంటే ఇలా నువ్వు కూలగొడతావు అంటే ఏమన్నట్టు లెక్క? నువ్వు కూలగొట్టే ముఖ్యమంత్రివా? మాకు మమ్మల్ని వేధించినాడు అని అన్న, ఎవరి మాట అయినా ఏమంటారు మనం? సైకో అంటాం. ఎవరి మాట లేకపోతే ఏమంటాం మనం? వీడు చెంకినోడు, వీడు సైకో అంటాం మనం. ముఖ్యమంత్రి గట్ట చూస్తాం మనం. ముఖ్యమంత్రి అంటే అందరి మాటలు వినాలి, మనం వేడుతానని సంతోషపడతారా? ఇది ఎక్కడ సిస్టమ్? అది అందుకని 60 రోజులుగా నేను నాకు ఈ హైడ్రా వచ్చిన తర్వాత నాకు కూడా మళ్ళీ పరిచయం అయింది. మూసినది పక్క పండు ఉండేటువంటి జీవితాలు, వాళ్ళ బతుకులు ఎట్లుంటాయి, బస్తీలు ఎట్లుంటాయి మరోసారి పరిచయం చేసుకున్నాం. నేను ఒకటే, నాకు ఎవ్రీడే ఇస్ మండే, నో సండే ఫర్ మీ. నాకు ఎన్నడు సండే లేదు. పొద్దున్న నుంచి సాయంత్రాక మిషన్ లెక్కనే దొరుకుతుంది తప్ప నాకు ఇంకో వ్యాపకం లేదు. నాకు వేరే ఇక్కడ పోయేది కూడా లేదు. నాకు టూర్లు పోయేది ఉండదు. నాకు అన్నీ ఇవే, ఇదే అమెరికా అనుకుంటా, ఇదే తిరుపతి అనుకుంటా, ఇక్కడనే తిరుగుతాను తప్ప. కానీ ఒక్కటి మాత్రం, ఎన్నడైనా వ్యవస్థలు ప్రజల మీద దౌర్జన్యం చేస్తే, ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే, ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ వాళ్ళు తప్పుడు చేసినట్టుగా ఇలా బాధ ఏంటంటే, ఇలా ఏ ఇళ్ళతో కొల్లగొడుతున్నా వీళ్ళు అక్రమంగా కట్టుకునే ఇళ్ళని కొల్లగొడుతున్న బాధ అనిపిస్తాను. కట్టుకున్న నిజమే, అన్ని రకాల ప్రభుత్వ అనుమతితో కట్టుకున్న వాటిని వీళ్ళు మాట్లాడేది అక్రమం అంటేనే బాధ అనిపిస్తాను. ఇవి ఎక్కడ కూడా అక్రమం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సక్రమమైనవి. ఒకవేళ ప్రభుత్వం ఆనాడు వాళ్ళకు భూమికి కాగితాలు లేకపోతే ఎల్ఆర్ఎస్ కింద చేసుకున్నారు, ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులైజ్ చేసుకున్నారు, బీఆర్ఎస్ కింద కూడా బిల్డింగ్ రెగ్యులైజ్ చేసుకున్నారు. ఎల్ఆర్ఎస్ ఉన్నాయి, బీఆర్ఎస్ ఉన్నాయి. ఇంతకీ ఇక్కడ ఎల్బీ నగర్లో
ఎప్పుడో కట్టుకున్న వాడికి మీ మొన్నదాకా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు. మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మునుగోడు ఎన్నికలప్పుడు వాళ్ళకు పట్టాలు ఇచ్చింది, ఆ పట్టాలు కూడా అమ్ముకు ఫ్రీగా ఇచ్చినట్టు ఇచ్చింది, కొనుక్కున్న భూములకు ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చింది. అంటే అక్కడ అమ్ముకోవడానికి వీల్లేదుగా, ఎవరైనా అమ్మడానికి పోతే నీ గవర్నమెంట్ భూములు కట్టుకున్నావు కదా నువ్వు ఎట్లా అమ్ముతావు అనే పరిస్థితి వచ్చింది. ఇట్లా అనేక రకాల అంటే బాధ అనిపిస్తుంది. ఏ పాలకులైతే ప్రజలకు చట్టాలు చేసి వాళ్ళకు సౌకర్యం కల్పించానో గా ప్రభుత్వం అయ్యేలా వేధించే పరిస్థితి రావడం అనేది బాధ అనిపిస్తుంది. అందుకని నేనైతే ఉన్నంత నా శక్తులంత మీద కొట్లాడుతున్నాం. డెఫినెట్గా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అక్రమాలు జరిగినా చట్టం తన చుట్టమని చెప్పి భావించి ప్రజల మీద దౌర్జన్యం చేసిన ఈటలు అనేవాడు మాత్రం ఉంటాడని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నేను రాకపోయినా ఓట్లు వేసినంటే ఒకటే ఒక దానికోసం వేసిన అనుకుంటున్నాను. 25 ఏళ్ళుగా ఈ పిల్లాడు పనిచేస్తాను, కరోనా అప్పుడు ఎట్లా పనిచేసినా మీరు చూశారు, ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు నేను ఎట్లా పనిచేసినా మీరు చూశారు, తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఆనాడు శాసనసభలో ఆనాడు ముఖ్యమంత్రితో ఎట్లా ఫైట్ చేసినా మీరు చూశారు. కాబట్టి ఉన్నంతలో ఫైట్ చేస్తారని చెప్పేసిండు. రాబోయే కాలంలో కూడా మీ నమ్మకం మీ విశ్వాసాన్ని వమ్ము చేయను గుర్తుపెట్టుకోండి. దాన్ని సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఈ నాకు ఇచ్చిన ఈ బాధ్యత, నాకు ఇచ్చిన ఇది పదవేలాగా భావించను, ఇది నా బాధ్యతగా భావిస్తాను. ఇది కొనుక్కుంటే దొరికే సరుకు కాదు, ఇది మా అమ్మ ఇచ్చిన వంశపరంగా వచ్చేది కాదు, ఇది మల్కాజీరి ప్రజలు ఇప్పటిదాకా మా జయప్రకాశ్ చెప్పినట్టుగా మల్కాజీరి ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్దిస్తే గెలిచినట్టు నేను గుర్తుపెట్టు. అందువల్ల నాకెంత బాధ్యత ఉందో నాకెంత జిమ్మెదారితనం ఉందో నాకు తెలుసు.